హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు క్యాప్ హ్యాండ్స్ లేదా డబుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ముందు మనం రెగ్యులర్ హ్యాండ్స్కి ఎలా అయితే మనం తీస్తామో, బ్లౌజ్కైనా డ్రెస్కైనా సరే, అలాగా నాలుగు ఫోల్డ్స్ పెట్టుకోండి. నాలుగు మడతలు వచ్చేటట్లు క్లాత్ని పెట్టుకొని మీకు కొలతలు ప్లస్ వేరే జాకెట్లతో ఉన్నదంతా కూడా నేను చూపిస్తాను. ఇలాగే నాలుగు మడతలు పెట్టుకోండి. నాలుగు మడతలు పెట్టుకున్న తర్వాత మనకి కిందకి ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ వదిలేసేయండి. కింద మనకి ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ వదులుకోండి. ఇప్పుడు చేయి పొడుగును బట్టి చేయి పొడుగు ఎంత అయితే అంత, 5½ 5½ 6½ 6½ ఒక అరించి కలిపి పైకి మార్చేసుకుంటారు. అలాగే చంక దింపుడు నేను చెప్పినట్లు చెస్ట్లో పదవ భాగానికి ఈ దింపుడు తీసుకుంటారు. ఇక్కడ వరకు మీకు తెలిసిందే. కానీ క్యాప్ హ్యాండ్స్ కావాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం దించిన దానికంట ఎదర ఒక పెద్ద చేతులు అయితే 3 ఇంచీలు వరకు పెట్టుకోవచ్చు, చిన్న సైజు జాకెట్కి అయితే 2½ 2 ఇంచీల వరకు ఈ మడత వైపు ఎక్స్ట్రా క్లాత్కి మార్చేయండి. మార్చేసి ఒకవేళ 4 జాకెట్లు ఉన్నాయి, ఒక జాకెట్ ఎంచి మామూలు ప్లెయిన్ హ్యాండ్స్ కుట్టమన్నారు, ఇంకొక జాకెట్ ఎంచి మనకి క్యాప్ హ్యాండ్స్ ఏదైనా మోడల్ పెట్టమన్నారు. సో ఇలాగా చేతులు కట్ చేసుకొని రెగ్యులర్ చేతులు ఉంచుకున్నారు. ఈ రెగ్యులర్ చేతులు తీసుకొచ్చి ఆ మడత దగ్గరికి మనం వేసుకున్న మార్క్, ఇక్కడ మార్క్ వేసాం కదా, ఆ మార్క్ దగ్గర పెట్టేసి యాజ్ ఈజ్ చెయ్యి ఎలా ఉందో అలా తీసేయడమే. అయితే దీనికి బట్ట తక్కువ ఉంది, జాయింట్లు వస్తున్నాయి కాబట్టి నేను ఈ షేప్ని తగ్గించేస్తాను కొద్దిగా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఇంచులే వచ్చింది, 2 ఇంచులతో మ్యాక్సిమం సరిపెట్టదు. బటన్ బట్టి కూడా చూసుకుంటే ఒక్కొక్కసారి ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా తీసేయాలి. ఎక్స్ట్రా మనం ఇప్పుడు ఎంతైతే వదిలిస్తామో అదే 1/1 ఇలా కవరింగ్ అవుతుంది. అది కూడా ఎలా అనేది చూపిస్తాను. ఈ విధంగా మనం కాట్లు ఎప్పుడు ఎలా పెట్టుకుంటున్నామో అట్లా పెట్టేసేయండి. ఇప్పుడు మనకి సెంటరింగ్ ఇది, ఈ సెంటరింగ్కి ఒక మార్క్ వేసుకుందాం. ఈ చేయి పని మనకి అయిపోయింది, తీసేద్దాం. బట్ట ఎక్కువ ఉండి చిన్న సైజు జాకెట్లు అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, కవరింగ్ కోసం బాగుంటుంది. ఇది బట్ట తక్కువ ఉండడం వల్ల నేను 2 ఇంచులకి దీన్ని కుదించేయడం జరిగింది. సో ఇది ఉంది కదండి, ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఏదైతే మనం తీసుకున్నామో ఆ చివరి నుంచి ఇలాగా రౌండ్ షేప్ వచ్చేటట్లు మార్చేసుకోండి. ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్లు మార్క్ చేయండి. మార్క్ చేసి ఆ రౌండ్ని కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసి ఈ పీస్ తీసి పడేసేయండి. అదంతా మన పని లేదు. 2 వేరు వేరు చేస్తాము. ఇప్పుడు ఫ్రంట్కి మనకి ఎంతైతే గుళ్క కావాలో రౌండింగ్ లోతు, ఆ లోతు దీంట్లో తీసుకుందాం. ఎక్కడ వరకు తీయాలి, మనం ఎక్కడైతే సెంటర్ కార్డ్ పెట్టుకొని ఈ కార్డ్ పెట్టుకొని ఉంచుకున్నామో అక్కడ వరకు తీసుకోవాలి. ఇలాగా 4 పొరలు కత్తిరించుకోవాలి. 4 పొరలు కత్తిరించుకుంటే బ్యాక్లు 2 ఫ్రంట్లు 2. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలి అది కూడా చెప్తాను. లైనింగ్ అతికేసుకుంటాం. ఈ ఫ్రంట్కి పైపింగో పోసలో లేసు ఏదో ఒకటి వేసేయండి. పైపింగ్ వేసుకున్నా బాగానే ఉంటుంది, లేదా స్టోన్ వర్క్ చేసుకున్నా బాగానే ఉంటుంది, లేదా లేసులు గట్టా అంటించుకున్నా బాగానే ఉంటుంది, లేదా డబుల్ డబుల్ కలర్స్ బ్లౌజులు వచ్చాయనుకోండి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి, అలాగే ఇదొక కలర్ ముక్క ఇదొక కలర్ ముక్క తీసుకొని ఈ 2 రెడీ చేసుకొని కింద ముందు లోడింగ్ చేసేయాలి. కింద లోడింగ్ చేసేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఎక్కడైతే మనం సెంటర్ కార్ట్ పెట్టామో, మనకి ఎక్స్ట్రా 2 ఇంచులకి 3 ఇంచులకి ముందుకు ఏదైతే వదులుకున్నామో ఆ కాటు మీదకి ఒకదాని మీదకి ఒకటి కాటు ఇలాగా ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా పెట్టేసేయాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇక్కడ ఫిక్స్ చేసేయండి. ముందు ఇక్కడ ఫిక్స్ చేసేసి దీన్ని ఇక్కడ వరకు ఫిక్స్ చేసేయండి. ఇవి క్యాప్ హ్యాండ్స్ లేదా
డబల్ హ్యాండ్స్ అంటారు. నాకు అవకాశం ఉన్నంత వరకు మరొక వీడియోలో మీకు దీన్ని కుట్టడం కూడా చూసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, క్యాప్ హ్యాండ్స్ లేదా డబుల్ హ్యాండ్స్ ఈ విధంగా తీసుకోవాలి. నా వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే 10 మందికి తెలియడం కోసం షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.